సిద్దిపేట తెలంగాణలోనే అతి ముఖ్యమైన జిల్లాలో సిద్దిపేట జిల్లా ఒకటి. తెలంగాణలోనే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతుందంటే హైదరాబాద్ తర్వాత చెప్పే రెండో పేరు సిద్దిపేటగా చెప్పుకోవచ్చు. హైటెక్ బస్ స్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలాగే ఉండాలని సిద్దిపేట హాస్పిటల్ ని చెప్పుకునే విధంగా రూపుదిద్దడం, పర్యాటక ప్రాంతంగా కోమటి చెరువు ఇలాంటివి అందుబాటులోకి రావడం సిద్దిపేటని ఒక సాయికి చేర్చాయి. ఇంత అభివృద్ధి జరిగిన ఈ ప్రాంతానికి ప్రజా రవాణా విషయంలో ఆర్టీసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మన సిద్దిపేట సిగలో మరొక మణిహారం అనేది ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 3వ తారీఖు అనేది సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోని రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బస్సు సౌకర్యం మాత్రమే ఉన్న సిద్దిపేటకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడి మొదటిసారి ట్రైన్ పరుగు పెట్టిన రోజు. 2016లో సిద్దిపేట నుండి కొత్తపల్లి వరకు రైల్వేలని నిర్మించాలని భావించారు. నిధులు అనేవి అందక భూసేకరణ అనేది ఆలస్యమై వివిధ కారణాల వల్ల ఇక్కడ పనులు అనేవి చాలా నెమ్మదిగా నడిచాయి. 2020 సంవత్సరం నుంచి ఇక్కడ పనులు ఒక ఊపు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. వేల మంది కార్మికులు, ఎన్నో రాష్ట్రాల నుండి కార్మికులు పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇంత తొందరగా అందుబాటులోకి రావడానికి వీరు ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇంకా మరొకరు సిద్దిపేట ప్రాంతానికి చెంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు అధికారులతోటి చర్చలు జరుపుతూ పనులను పరిశీలిస్తూ ఈ రైల్వేలను పనులనేవి స్పీడ్ గా జరగడానికి వారి వంతు చర్యలనేవి తీసుకున్నారు. ఎంతో మంది కష్టాన్ని, ఎంతో మంది ఆశల్ని మోసుకుంటూ ఈ రోజు సిద్దిపేట నుండి ఒక డెమో ట్రైన్ అనేది సిద్దిపేట నుండి సికింద్రాబాద్కి పరుగులు పెట్టింది. ఈ ట్రైన్ ని చూడడానికి ఇక్కడ సిద్దిపేట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట ప్రజలకి ముందు హాయ్ చెప్పి తర్వాత బాయ్ చెప్పి సికింద్రాబాద్కి పయనమైంది మన డెమో ఎక్స్ప్రెస్. ఈ రోజు ఇనగ్రల్ రన్ ని కంప్లీట్ చేసుకుని రేపటి నుంచి రెగ్యులర్ రన్ అనేది ఈ డెమో ఎక్స్ప్రెస్ మొదలు పెడుతుంది. ఇంకా డెమో ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, ఇంకా తొందరలోనే చాలా ట్రైన్స్ అనేవి సిద్దిపేటకి వస్తాయి. సిద్దిపేట ప్రజలకి మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ ని తెలియజేస్తున్నాం. అలాగే సిద్దిపేటకి కింగ్ లా ఎంట్రీ ఇచ్చి సికింద్రాబాద్కి పయనమైన డెమో ట్రైన్ కి హాల్ ద బెస్ట్ ని తెలియజేస్తున్నాం. ఇంకా రేపు ఒక వీడియో అనేది వస్తుంది, ట్రైన్ యొక్క టైం టేబుల్స్, స్టాప్స్ అండ్ మిగతా అన్ని డీటెయిల్స్ తోటి రేపు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సిద్దిపేటకి ట్రైన్ రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.